కరీ అండ్ సైనైట్ ది జాలీ జోసఫ్ కేస్. 2002 నుండి 2018 మధ్యలో కేరళలో ఒక ఫ్యామిలీలో చనిపోయిన 6 కుటుంబ సభ్యుల చావులకు కారణమైన జాలీ జోసఫ్ అనే ఒక ఉమెన్ ఏం చేసి చంపిందనే మిస్టరీని అన్ఫోల్డ్ చేసిందే ఈ డాక్యుమెంటరీ. ఇదే బేసిక్ స్టోరీ లైన్ కూడా. 1 hour 36 minutes నెట్ఫ్లిక్స్తో తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇక చూసాక నాకైతే పర్లేదు అనిపించింది. ఒకసారి ఏం జరిగింది తెలుసుకోవడం కోసం చూసేయచ్చు, కానీ బాగా స్లోగా ఉంటుంది. అండ్ మెయిన్ పాయింట్స్ స్ట్రెస్ చేసి చెప్పకుండా సింపుల్గా చూపించేస్తారు, కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసాక ఇంత దారుణం జరిగింది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ప్లస్ పాయింట్స్, చిన్న చిన్న డీటెయిలింగ్స్ బాగున్నాయి విత్ ప్రాపర్ ప్రూఫ్స్. వీడియోస్ అప్పట్లోవే వాడారు విత్ రియల్ ఫొటోస్తో, అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోనే ఈ స్టోరీ అంతా చెప్పించారు. అసలు ఏం జరిగింది అన్నది ప్రాపర్ ప్రూఫ్స్తో, ఇంక్లూడింగ్ అటాప్సీ రిపోర్ట్స్తో సహా చూపించారు. సైనైడ్ కోసం ఇచ్చిన డీటెయిలింగ్ బాగుంది, కొన్ని తెలుసు పర్లేదు. డాక్యుమెంటరీ చివరిలో ఎమోషనల్ కనెక్ట్ బాగుంది. మైనస్ పాయింట్స్, నాకైతే ఎంత ఇంట్రెస్టింగ్గా చూద్దాం అన్నా సరే గంటన్నర కాస్త 2-3 hours చూసిన ఫీలింగ్ వచ్చింది. ఎంతకీ ముందుకు కదలదు అన్నట్టు మెల్లగా చెప్పుకుంటూ వెళ్ళారు. మీరు అనొచ్చు డాక్యుమెంటరీ కదా ఇలాగే ఉంటుందని. నేను మిగతా డాక్యుమెంటరీస్ కూడా కొన్ని చూసా, వాటిలో ఇంట్రెస్ట్ పెరిగేలా అనిపించింది. ఫస్ట్ 20 minutes క్యారెక్టర్స్ కోసమే చాలా టైం తీసుకున్నారు. లాస్ట్లో ఎమోషనల్ కనెక్ట్ బాగున్నప్పటికీ ఏం జరిగింది ఎలా దొరికింది అనే వాటికి డీటెయిలింగ్గా అయితే చూపించకుండా సింపుల్గా తేల్చేశారు. అలాగే దీని వెనకొన్న ఇంకొందరి కోసం కూడా అలాగే తగ్గొట్టేశారు. సో అప్పటి వరకు ఎంతమందిని చంపేసిందనే ఫీలింగ్ కాస్త ఏంటి ఇలా ఎండ్ చేశారని ఎలా మారింది. సో ఫైనల్గా డాక్యుమెంటరీకి వర్డిక్ట్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ కోసం ఓపిక పడుతూ ఒకసారి చూడొచ్చు, ఇంట్రెస్టింగ్ బట్ టూ స్లో. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు కంటే రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.